ఆలయాల్లో మూల విరాట్టు కాక ఇంకా అనేక విగ్రహాలను చూస్తున్నాం. అవన్నీ ఏమిటో ఎందుకో వివరిస్తారా? ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులను షడ్ బేరములు అంటారు. అవి ధ్రువ బేరము అంటే మూర్తి, కౌతుక బేరము, స్నపన బేరము, బలిబేరము, యాత్రాబేరము, శయన బేరములు. గర్భగుడిలో ఉండే మూల విరాట్నే ధ్రువ బేరం అంటారు. ధ్రువ బేరం పరిపూర్ణ తేజస్సు కలిగి సకల పరిపూర్ణంగా ఉంటుంది, కళాపూర్ణంగా ఉంటుంది. స్నపన బేరం నిత్యము అభిషేకానికి ఉపయోగిస్తారు. నివేదన అయిన తరువాత బలిహరణ నివేదనను ధ్వజస్తంభం బలిపీఠం పైన దిక్పాలకులకు, పరివార దేవతలకు వివిధ స్థలాల్లో సమర్పిస్తారు. అప్పుడు పల్లకీలో వెళ్లే దేవుణ్ణి బలిబేరం అంటారు. ఆలయంలో గ్రామ వీధుల్లోనూ ఊరేగింపుగా తీసుకు వెళ్లే విగ్రహమూర్తులను యాత్రాబేరం అంటారు. నిత్యము పవళింపు సేవ చేయడానికి వినియోగించే మూర్తిని శయన బేరం అంటారు. కౌతుక బేరాన్ని మధ్యవర్తిగా వినియోగిస్తారు. అంటే తిరుమంజనం అంటే స్నానం సమర్పించే ముందు ధ్రువ బేరంలోని కళాశక్తిని కౌతుక బేరం ద్వారా స్నపర బేరంలో ప్రవేశింపచేసి ఆ ఉపచారం పూర్తి కాగానే ఆ శక్తిని తిరిగి కౌతుక బేరం ద్వారానే ధ్రువమూర్తిలోకి మారుస్తారు. ఇలాగే ఇతర ఉపచారాల్లో కూడా చేస్తారు. అయితే సాధారణంగా ఎంత చిన్న ఆలయంలో అయినా ధ్రువమూర్తి, ఉత్సవమూర్తులు తప్పక ఉంటారు.